So t equal to tan c by 2 minus b and a minus half minus 2a minus half minus 2a. Plus or minus root of b square. B square अंटे 4a square minus 4ac. A अंटे c, c अन्ना कोड़ c ने by 2a. 2a अंटे 2 into c. So now tan c by 2 is equal to 2a plus or minus root of 4 common दिद्धामो 4 common is 2 vastundi baitiki a square minus c square divided by 2c. So overall ga 2 cancel, 2 cancel ayin tarvata ikkada em migulutundante a plus or minus root of a square minus c square by c. So, a square minus c square ఎంత అవుతుంది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి a square minus c square is equal to b square. So, ఈ వాల్యూ బదులు b square రాస్తే a plus r minus b అయిపోతుంది by c. అంటే a plus b by c గాని a minus b by c గాని a minus b by c ఉన్నట్టుంది కదా ఇది ఆన్సర్ మనకి ఓకే కాయన ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను మీకు వర్క్ లాగ్ ఇచ్చి చేయిస్తాను తర్వాత నెక్స్ట్ టాపిక్ కు మనం ఏం ఫిక్స్ చేసుకున్నాం దీని తర్వాత SOT తర్వాత వెక్టార్ ఆల్జీబ్రా వెక్టార్స్ చేద్దామా వెక్టార్స్ అని పెట్టండి వెక్టారాలజీ కూడా algebra so vector algebra lo basics vachhe sarikalla मन की थ्री डायमेंशनल वेक्टर अलजेब्रा अने थ्री डायमेंशनल मन की अटे एक्स एक्सिस वाई एक्सिस तो जेड एक्सिस दीनों थ्री डायमेंशनल वेक्टर अलजेब्रा मन मेन पॉइंट ऑफ व्यू ने कोई फार्मूलास रिजल्ट्स एंड मन ऑलरेडी प्लेन्स डिस्कस చేసాం ऑलरेडी एम्मा प्लेन्स అయిపోయిందా డిస్కషన్ yes sir प्लेन చేసాం प्लेन చేశాను లైన్ కూడా చేసినట్టు లైన్ ప్లేన్ డిస్ ఇస్ డిఆర్ సజెస్ట్ ఆ అప్రోచ్ లో వెక్టర్ ఆల్జీబ్రా చేసుకోమని చెప్పారు మిమ్మల్ని సరే అడుగుతున్నారు కదా చెప్తాను వెక్టర్ ఆల్జీబ్రా లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి చేద్దాం
అయితే ఈ వెక్టర్ ఆల్జీబ్రాలో వెక్టార్స్ ఎడిషన్ మెయిన్ గా ప్లేన్ ఈక్వేషన్స్ జనరేట్ చేయటం లైన్ ఈక్వేషన్స్ జనరేట్ చేయటం ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మనం దానిలో కూడా యూజ్ చేసాం, దేనిలో ప్లేన్ లైన్ లో కూడా మనం వెక్టార్సే వాడేం అక్కడ కూడా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ ఇంటూ టీబీ బార్, అది టూ పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. అంటే ఒక లైన్ ఏ బార్ బి బార్ అనే పాయింట్ గుండా పాస్ అయ్యేటప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఏంటి అని అడిగినప్పుడు దాని ఆన్సర్ అనమాట ఆర్ బార్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్. అదే సింగిల్ పాయింట్ గుండా పాస్ అవుతూ ఇంకొక లైన్ కి ప్యారలల్ గా ఉందన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ వేర్ టీ ఈజ్ ఎ స్కేలర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు టూ క్వాంటిటీసే ఉంటాయండి అంటే చాప్టర్ అంతా కూడా, ఏదర్ వెక్టార్ ఆర్ స్కేలర్, ఈ రెండు జాతులే ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా హ్యూమన్స్ లో కూడా లేడీస్ జెంట్స్ ఎట్లాగో అట్లాగే స్కేలర్ ఆర్ వెక్టార్. డిఫరెన్సెస్ ఏంటంటే దేన్ని స్కేలర్ అనాలంటే డైరెక్షన్ లేకుండా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వుడ్ బి కాల్డ్ యాజ్ ఎ స్కేలర్. ఇఫ్ ఇట్ హ్యాస్ డైరెక్షన్ దెన్ ఇట్ వుడ్ బి కాల్డ్ ఎ వెక్టార్. ఇఫ్ ఇట్ హ్యాస్ నో మ్యాగ్నిట్యూడ్, ఇఫ్ ఇట్ హ్యాస్ నో క్వాంటిటీ, ఎందుకంటే అకార్డింగ్ టు సైంటిఫికల్లీ దేర్ ఈస్ నో మ్యాగ్నిట్యూడ్. అంటే వాళ్ళ ఒక సైంటిస్ట్ నిజంగా అడిగారు అనుకోండి, ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పండి మనం మ్యాటరా యాంటీ మ్యాటరా వాట్ వీఆర్ అని అడిగాం అనుకోండి, ఆయన చెప్పేది ఏంటంటే వీఆర్ ఎనర్జీ. అంటే వాళ్ళు ఏం చేశారంటే అదొక సైంటిస్ట్లకే తెలుసు, మిగతా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు, ఎన్ని నిజాలు కావు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు మాత్రమే చెప్పగలరు కొన్ని విషయాలు. వాళ్ళు ఏం చేశారంటే ఆటంలోకి, అసలు ఆటంలో ఇప్పుడు మనం ఒక చాక్ పీస్ ఉంది, తర్వాత ఒక పెన్ ఉంది, తర్వాత ఒక విండో, ఒక ట్రీ ఉంది, ఒక యానిమల్ కనపడుతుంది మనకి, తర్వాత కొన్ని మెటల్స్ ఉన్నాయి మనకి దగ్గరగా. దీని లోపల ఏంటి అసలు మెకానిజం, ఎట్లా మెకానిజం జరిగితే ఇది ఇలా జరుగుతుంది, ఇలా ఈ షేప్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వేషన్ చేసినప్పుడు లోపల ఆటంలో వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళకేం కనపడల. ఎలక్ట్రాన్ అన్నాడు, ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే ఎనర్జీ యొక్క ప్రాబిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ఏరియా దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్. అంటే తప్పించి ఎలక్ట్రాన్ అంటే అదేదో చిన్న రాయి లాగా ఉంటుంది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అట్లా కాదు. దేర్ ఈస్ నథింగ్ అన్నమాట, ఏం లేదు అక్కడ, ఎలక్ట్రాన్ అనేది కూడా లేదు, ఒక ఎనర్జీ పార్టికల్. ఎనర్జీ పార్టికల్ అంటే మళ్ళీ దానిలో మాస్ ఇన్క్లూడ్ అయిపోతుంది, ఒక ఎనర్జీ ఏది, ఆ ఎనర్జీ డిఫరెంట్ డైరెక్షన్లో దాని ఇష్టం అది ఎడిపోద్ది ఏంటి అనేది ఇప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అది ఎందుకు అక్కడ తిరుగుతుంది, ఇప్పుడు మనం కూడా పిచ్చోడిని చూసి పిచ్చోడిని వదిలేరనుకోండి ఎడిపెట్టి ఎటు పోతుంటాడు, అట్లాగే ఎలక్ట్రాన్ కూడా ఎట్లా పడితే అట్లా పోతూ ఉంటుంది. దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎటు పడితే దాని ఇష్టమా ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇట్స్ ఎన్ ఎనర్జీ, అదేదో ఒక చిన్న రాయి గులకరాయి లాంటిది కాదు ఎలక్ట్రాన్ అనేది. అంటే అదే ఇప్పుడు అది ఎనర్జీ అన్నప్పుడు మరి మనం ఏంటి, మనం కూడా ఎనర్జీ కదా, మనం కూడా నథింగ్. ఓకే, అలాగా ఈ వెక్టార్ ఆల్జీబ్రాలో కూడా ఏంటంటే మాగ్నిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ ఉంటే చాలు. అంటే జీరో అంటే దాని అర్థం ఏంటంటే జీరోకి జీరో బార్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ జీరో, వాట్ ఈస్ జీరో బార్? జీరో అంటే ఇట్స్ జస్ట్ మాగ్నిట్యూడ్, ఇట్ ఇంప్లైస్ దేర్ ఈస్ నథింగ్. జీరో అంటే నథింగ్, దేర్ ఈస్ నథింగ్ మ్యాథ్స్ లో. జీరో అంటే దేర్ ఈస్ నథింగ్, జీరో బార్ అంటే దేర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ డైరెక్షన్. చూడండి అది ఎలా ఉందో, దేర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ డైరెక్షన్. వాట్ ఇట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ కదా, జీరో బార్ అంటే అంటే దానికి కూడా ఒక డైరెక్షన్ ఉంది అన్నమాట అట్లా. ఓకే, నెగిటివ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి, హయ్యర్ స్టడీస్లో మీరు నేర్చుకుంటారు నెగిటివ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే టైంలో కూడా మనం వెనక్కి వెళ్ళొచ్చు అనే దానిపైన వర్క్ చేస్తున్నారు.
ఒకవేళ అట్లాంటిది ఏదైనా పాసిబిలిటీ ఉంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏమన్నా మనం చేంజెస్ తీసుకురావాలన్నా కానీ జరగవు. అంటే టూ థీరీస్ ఉన్నాయి అక్కడ. ఆ టూ థీరీస్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ప్యారలల్ యూనివర్స్ థీరీ అని ఒకటి ఉంది, అది నిజమా కాదా అని తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నీకు వచ్చే ప్రతి ఆలోచన కూడా నిజమే అనమాట. ఇప్పుడు నువ్వు ఖాళీ కూర్చున్నప్పుడు రకరకాల నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అయినట్టు స్పైడర్ మ్యాన్ అయినట్టు ఏ ఊహించుకుంటున్నావు, అవన్నీ నిజాలే. అట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. కాకపోతే ప్యారలల్ స్పేసెస్ లో ఉంటారు, ఇక్కడ ఉండరు. ఇక్కడ మాత్రమే నువ్వు మనిషిలాగా ఉన్నావు, వేరే ప్లానెట్స్ లో యువర్ సూపర్. అక్కడ చేసే పనులన్నీ నీకు ఊహలుగా వస్తూ ఉంటాయి. ఆ సూపర్ మ్యాన్ ఏమాలోచుకున్నాడు అంటాడంటే నాకు ఈ పవర్స్ అని లేకపోతే బాగుండు, నేను సాధారణ మనిషిలాగా జీవితం గడుపుతానని నీ గురించి ఆలోచిస్తా ఉంటాడు, వాడి గురించి. ఇది ప్యారలల్ స్పేస్ థియరీ, బట్ ఇది దీనికి ప్రూఫ్ లేదు. ప్యారలల్ స్పేస్ ఎగ్జిస్టెన్స్ అని నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది తెలియదు. ఈ థియరీస్ అన్ని వాళ్ళు ఊహించి చెప్తారా? ఆహా, మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. మ్యాథమెటికల్ గా ప్రూవ్డే, అంటే పార్షియల్లీ ప్రూవ్డ్. దీనిలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికితే అప్పుడు దీనికి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ ఉన్నాడు, ఆ ఎలక్ట్రాన్ ఏదో కనిపెట్టాడు ఆయన, కొత్తగా పట్టుకుని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత అది గుండ్రంగా ఉంటది, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అనే దానికి ఏదో జస్ట్ ఒక ఇంప్లికేషన్ లాంటిది ఇచ్చాడు. ఆ స్టేజ్ లో ఉన్నాం మనం, ఇంకా దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే రెండు థియరీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్స్ మూవీస్ లో వచ్చినాయి కదా, అంటే మూవీస్ లో వచ్చినాయి కానీ రియాలిటీ కూడా జరుగుతాయి అన్నమాట. మూవీస్ లో వచ్చినాయి కూడా, వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఈ మన రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి కదా, వాళ్ళు చదువుతారు. డైరెక్టర్స్ వాళ్ళని ఏం చేస్తుంటారంటే హాలీవుడ్ డైరెక్టర్స్, ఇప్పుడు మన దానిలో సూర్య ఉన్నాడు సినిమా యొక్క సూర్య, వాడు కూడా రీసెర్చ్ పేపర్స్ చదువుతుంది. అంటే రీసెర్చ్ పేపర్స్ మనకి గూగుల్లో పబ్లిష్ అవుతాం. ఇప్పుడు మ్యాథ్స్ లో ఎవరన్నా రాశారనుకోండి బుక్ ఏదన్నా, కొత్తగా విషయాన్ని కనిపెట్టారనుకోండి, మ్యాథ్స్ మీద ఎవరు తీడు సినిమాలు, ఎంతసేపు సైన్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ లేకపోతే జియాలజీ వీటిపైన ఆ రీసెర్చ్ పేపర్స్ తీసుకుని హిస్టరీ వీటిపైన వీళ్ళందరికీ ఆధారం ఏంటంటే రియాలిటీ. రియాలిటీ ఉంటే దగ్గరగా ఉంటే దానిపైన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అలా తీసిన మూవీస్ చాలా వరకు మనకి నిజంగా కూడా. ఇప్పుడు వాడు రకరకాల మూవీస్ తీసాడు సూర్య అనేవాడు, సూర్య సినిమా వాడు మూవీస్ అన్ని కూడా నిజం అవుతున్నాయి అన్ని కూడా. అట్లాగే ఆయన టైం ట్రావెల్ అనేది కూడా ఒక ఫిక్షన్ మూవీ తీసాడు. దానిలో మనకి పాస్ట్ చేంజ్ అవ్వచ్చు అన్నట్టుగా చూపించాడు, కానీ పాస్ట్ చేంజ్ కాదు. దానిలో ఒక థీరీనే చూపించాడు, ఇంకో థీరీ చూపించలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా అయితే ఇది ఒక సైకిల్. ఒక సైకిల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇదంతా కూడా ఒక లైక్ ఏ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. అంటే దీనిలో వైరస్ లాగా కొన్ని అన్నెసరీ యాక్షన్స్ వస్తాయి కదా, అవన్నీ ఇవి అన్నమాట. టైం ట్రావెల్లో వెనక రావటం, ముందుకు పోవడం, ఇవన్నీ అన్నెసరీ యాక్షన్. ఇవి ఏం చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ వెంటనే ఏం చేస్తుందంటే దాని సెక్యూరిటీ మనకి కంప్యూటర్లో ఎలాగైతే యాంటీవైరస్ ఫిక్షన్స్ ఉంటాయో అట్లాగే అవి కూడా వీటిని క్లీన్ చేసి పెడతా ఉంటాయి. ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, నేచర్ కూడా అట్లా క్లీన్ చేసుకుంటా ఉంటాయి. అట్లాగా ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఎన్నోసార్లు ఇట్లాగే మాట్లాడుకుని ఉంటాం, తర్వాత భవిష్యత్తులో కూడా ఇట్లాగే మాట్లాడుకుంటా ఉంటాం. తప్పదు ఇంతే, ఇది ఇంతే, ఇలాగే రన్ అవుతా ఉంటాం. కాకపోతే ఏంటంటే డీవియేషన్స్ ఏమన్నా ఉంటాయంటే ఎస్, కొన్ని కొన్ని రకాల డీవియేషన్స్ ఉంటాయి. దానిలో అప్గ్రేడింగ్స్ ఉంటాయి. అప్గ్రేడింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఇలా టీచ్ చేస్తున్నాను, ఇంకో ఒక వేలో టీచ్ చేయొచ్చు, ఇంకో రకంగా టీచ్ చేయొచ్చు. అట్లా ద సేమ్ సిచ్యువేషన్ రిపీటెడ్ అగైన్ కూడా సేమ్ అయి ఉంటుందా సార్? టాపిక్ కూడా సేమ్ అయి ఉంటుందా మన మధ్య అప్పుడు? అదే ఇప్పుడు మనం ఏమన్నా చూడంగానే ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంటది కదా, అది అదే సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ అలాగే రన్ అవుతా ఉంటుంది. ఫిక్స్డ్ అన్నమాట, అలాగే తిరుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు అన్నమాట, ఎన్నో జన్మలు. ఇప్పుడు
కమింగ్ టు ద పాయింట్ వెక్టర్ ఆల్జీబ్రా దీనిలో మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ నోట్ చేస్తాను నేర్చుకోండి ఈ వెక్టర్ ఆల్జీబ్రాలో మెయిన్ గా డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ లో వచ్చేటటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇదంతా సైన్సే నేను ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడానో మొత్తం సైన్స్ ఇదంతా కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో ప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే ప్రూవ్ అవుతుంది భవిష్యత్తులో ఇదే పెద్ద సైన్స్ అన్నమాట One second, could you wait for 2 minutes? Very good. Okay, sir. ఓకే నోట్ చేయండి అమ్మా ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రిపుల్ ప్రొడక్ట్స్ అని పెట్టారు ట్రిపుల్ ప్రొడక్ట్స్ అక్కడి నుంచి అది వెనక నుంచి వెళ్దాం ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక 2 ఇయర్స్ నుంచి ట్రిపుల్ ప్రొడక్ట్స్ అని రాసేసేయండి ట్రిపుల్ ప్రొడక్ట్స్ అంటే ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై 3 వెక్టార్స్ ఆర్ కాల్డ్ ట్రిపుల్ ప్రొడక్ట్స్
the products. The vectors the vector products the vector products involved with involved with three vectors are called triple products. Triple products. ఆ ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఏమే ఉంటాయంటే ఇప్పుడు త్రీ వెక్టార్స్ తీసుకుందాం. లెట్ అస్ సపోజ్ త్రీ వెక్టార్స్ తీసుకుందాం అమ్మా. ఆ త్రీ వెక్టార్స్ ని నేనేమని పిలుస్తున్నానంటే ఏ బార్, బి బార్, సి బార్ ఆర్ త్రీ వెక్టార్స్ ఆర్ త్రీ వెక్టార్స్. పాసిబుల్ ప్రొడక్ట్స్ చెప్పండి ఏమేమి ఉంటాయి, పాసిబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. పాసిబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి ప్రొడక్ట్స్ పాసిబుల్ అవుతానికి అవకాశం ఉందో చెప్పండి. ఏమేమి వస్తాయి అంటే మనకి నెంబర్ వన్ నెంబర్ వన్ ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ సి బార్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సెకండ్ వన్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ ఏ బార్ డిఫరెంట్ చెప్పరా. ఓకే ఏ బార్ క్రాస్ సి బార్ క్రాస్ డాట్ డాట్ సి బార్ ఓకే ఇంకోటి చెప్పండి. A bar cross C bar dot B bar. A bar cross B bar cross C bar. A bar dot C bar cross. A bar cross C bar dot B bar. ఇంకోటి చెప్పండి. A bar cross C bar. B bar cross C bar. Okay. Brackets match. Okay sir. Yes. ఇలా రాస్తా. These. ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఆర్ టూ టైప్స్ రైట్. వీటిని ఏమంటారంటే దీనిలో టూ టైప్స్ ఉన్నాయా, ఈ రెండింటిని ఏమంటారంటే ఈ రెండింటిని ఏమంటారు చెప్తారు. దీన్ని ఏమంటారంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ఏ వేటిని స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటారు? వన్ టూ ఏదో పెన్ను మిస్ అయినా రైట్. స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ దీన్ని ఏమంటారంటే వెక్టార్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ఓకేనమ్మా. స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అని ఎందుకు పిలవాల్సి వస్తుంది దాన్ని అంటే వచ్చే అవుట్పుట్ రిజల్ట్ ఉంటుంది కదా, వచ్చే ఆన్సర్ ఉంది కదా. ఆన్సర్ ఏమవుతుందంటే ఒక నెంబర్ లాంటిది వస్తుంది, స్కేలార్ వస్తుంది. నెంబర్లన్నీ కూడా స్కేలార్సేగా మనకి ఈ వెక్టర్ ఆల్జీబ్రాలో ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కేలార్స్ అని పిలవాలి. డైరెక్షనల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వెక్టార్ అని పిలవాలి. ఈ లాస్ట్ రెండు త్రీ ఫోర్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ అంటున్నాం. వాటికి ఏమొస్తుందంటే డైరెక్షన్ అంటే వచ్చే ఆన్సర్కి మీరు బార్ పెట్టాలి, వెక్టార్ అది
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అన్నారు అనుకోండి, వెక్టార్ ఏరియా అని పిలవాలి. వెక్టార్ అనే మాట ముందు తగిలించాలి. ఇప్పుడు నీకు ఏదైనా డైరెక్షన్ ఉందనుకో, నీకు ఏదైనా టార్గెట్ పెట్టినావు అనుకో, వెక్టార్ చందు అని పిలుస్తాం అట్లాగే. అట్లా ఒక డైరెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి మనం డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ అని పిలవాలి. డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలర్ అని పిలవాలి. స్కేలర్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్, ఇట్లా రెండు రకాలు. తర్వాత ఈ వీటిల్ని బాక్స్ ఏబిసి అంటారు. ఈ రెండింటిని ఏమంటారంటే వీటిల్ని ఈ స్కేలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు బాక్స్. దీన్ని బాక్స్ ఏబిసి అంటారు. దీన్ని ఈ విషయాన్ని ఏమంటారంటే బాక్స్ ఏబిసి. బాక్స్ ఏ బార్ అంటారు, లేకపోతే దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు, దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ సైక్లిక్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ ఏదైతే కనబడుతుందో అదే ఆర్డర్ లో మార్చుకోవచ్చు. అంటే బీసీఏ అంటే బి బార్ సి బార్ ఏ బార్, లేకపోతే దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఏబిసి బీసీఏ సిఏబి సిఏబి సిఏబి. ఏదన్నా ఒక వెక్టర్ అటు ఇటు మారింది అనుకోండి మైనస్ పెట్టాలి. వెక్టర్ కనుక ఇంటర్చేంజ్ ప్లేస్ వాల్యూ మారింది అనుకోండి, ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబార్ క్రాస్ సి బార్ ఉంది. ఈ బీబార్ని ఏమంటారంటే ఈ బ్రీబార్ని ఇనిషియల్ వెక్టార్ అంటారు, ఈ సిబార్ని టెర్మినల్ వెక్టార్ అని పిలుస్తారు. రెండు వెక్టార్లు అటు తీసుకున్నప్పుడు ఫస్ట్ వెక్టార్ ఫస్ట్ వెక్టార్ అంటారు లేదా ఇనిషియల్ వెక్టార్, ఇది టెర్మినల్ వెక్టార్, అట్లా డాట్ ప్రొడక్ట్లు ఎట్లయినా అని పిలవచ్చు. అవి కనుక మారినాయి అనుకోండి, ఆ ప్లేసెస్ మారినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బాక్స్ వాల్యూ ఏమొస్తుందంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. బాక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ వాల్యూ జీరో అయింది అనుకుందాం. సపోజ్ బాక్స్ వాల్యూ జీరో, బాక్స్ వాల్యూ జీరో అంటే దాని అర్థం ఏంటి? బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ is equal to zero if, then meaning enti, then em avuthi debt value zero ani debt debt entuku debt enti naku artham kala okay sir debt enduku vachindi adile box ante debt e ganukunto aa debt value zero ante din artham entante any one of the vector is zero. Yes sir. A bar is equal to 0 bar or R B bar is equal to 0 bar is equal to 0 bar anala 0 anukodu 0 ante malli meaning maaridhi ante nu wrong cheptunnattu 0 bar edo okati 0 avvali 3 0 ayipoyina parla ledhu 2 0 ayipoyina parla em jarigina parla 0 matram avvali appude box value emavuthu 0 avuthu adhamaina oka vela 3 0 kaaled anukundam. If enter the sir the road is running in sir if box a bar b bar c bar is equal to 0 and no of a bar comma B bar comma C bar is null vector. Then A bar comma B bar comma C bar are said to be coplanar vectors. A vectors amma? Coplanar vectors. అయినప్పుడు కూడా డెట్ వాల్యూ మన కార్తీక్ చెప్పినట్టుగా డెట్ వాల్యూ జీరో అవుతుంది. Coplanar vectors. Okay? Yes, sir. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇంకో పాయింట్ రాయండి. దీనిలోనే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏదైనా మార్చారనుకోండి డైరెక్షన్, ఏదైనా ఒక వెక్టార్ని కాస్త అటు ఇటు మార్చారనుకోండి, అప్పుడు ఇలా జరుగుతుంది. రెండు వెక్టార్లు మారిస్తే మళ్ళీ మాములు అయిపోయింది.
రెండు మైనస్లు వస్తాయి కదా, బాక్స్ ముందు ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి, బాక్స్ ముందు మైనస్ పెట్టాలి, అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈవెన్ ఇన్ కేస్ ఒక వెక్టార్ ఇట్లా ఇచ్చాడు అనుకుందాం, ఏ బార్ ప్లస్ బి బార్ బాక్స్, ఏ బార్ ప్లస్ బి బార్ సి బార్, ఇంకోటి ఏదో డి బార్ ఇచ్చి ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు నువ్వు ఎలా రాయాలంటే, దీన్ని ఎలా రాసుకోవాలంటే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్లస్లు ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఎలా రాయాలో చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు ఏం రాయాలంటే, ఏ బార్ సి బార్ డి బార్ ఇలా రాసేసి ప్లస్ తర్వాత ఈ సెకండ్ వెక్టార్ తో మొదలు పెట్టాలి, బి బార్ సి బార్ డి బార్. ఓకేనా? అర్థమైనది ఏమ్మా? సార్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, బాక్స్ ఐజేకే ఏం వద్దు చూస్తా, బాక్స్ ఐజేకే, బాక్స్ ఐ బార్ జే బార్ కే బార్, బాక్స్ ఐ బార్ జే బార్ కే బార్ ఈజ్ ఎన్ ఈజ్ ఎన్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్ ట్రయాడ్, ఈజ్ ఈజ్ ఎన్ ఆర్థోగోనల్, ఆర్థోగోనల్ అంటే అర్థం ఏంటంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఐ బార్ అనేది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్, జే బార్ అనేది వై యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్, కే బార్ అనేది జెడ్ యాక్సిస్ యూనిట్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్, ఈజ్ అన్ ఆర్థోగోనల్ యూనిట్ ట్రయాడ్. యూనిట్ అన్నాం కాబట్టి సో దీని బాక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఐ బార్ జే బార్ కే బార్ బాక్స్ వాల్యూ ఎంత అవుతుంది, వన్ అవుతుంది, వన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐజేకే కనుక వాల్యూస్ ని కొద్దిగా అటు ఇటు మార్చారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మీకు, మైనస్ వన్. అర్థమైనా? అంటే ఐ బాక్స్ ఐ బార్ జే బార్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బాక్స్ జే బార్, అంటే ఈ సైక్లిక్ ఆర్డర్ కనుక ఏదన్నా అటు ఇటుగా పడింది అనుకోండి, ఇది స్కేలర్ అని చెప్పానుగా, బాక్స్ అంటే స్కేలర్ అండి, బాక్స్ వాల్యూ ఎంత, ఇది ప్లస్ వన్నే ఇది మైనస్ వన్, ప్లస్ ఇది ప్లస్ వన్నే ఇది మైనస్ వన్. ఓకే, నోట్ చేయండి. ఒకవేళ ఏ బార్ బై ఏ బార్ అనే వెక్టార్ని ఇట్లా డిఫైడ్ చేశాడు అనుకున్నాం, లెట్ అస్ సపోజ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇట్లా పాయింట్స్గా రాసుకోవాలి, లేదా పర్టికులర్గా కావాలి అంటే ఏ వన్ ఐ బార్ ప్లస్ ఏ టూ జే బార్ ప్లస్ ఏ త్రీ కే బార్. ఓకే, బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి వన్ ఐ బార్ ప్లస్ బి టూ జే బార్ ప్లస్ బి త్రీ కే బార్, బి వన్ ఐ బార్ ప్లస్ బి టూ జే బార్ ప్లస్ బి త్రీ కే బార్. సి బార్ ఇస్ ఈక్వల్ టు సి వన్ సి టూ సి వన్ సి టూ సి త్రీ ఇట్లా తీసుకుందాం. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, మనం ఇలా రాసిన తర్వాత సి వన్ ఐ బార్ ప్లస్ సి టూ జే బార్ ప్లస్ సి త్రీ కే బార్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ దీనికి వాడు అడిగే క్వశ్చన్ కనుక బాక్స్ కనుక్కోండి అని అడిగాడు అనుకోండి, లేదా ఇంకో రకంగా దీన్ని ఏమని చెప్పొచ్చు, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, ఒక డాట్ క్రాస్ ఆల్టర్నేట్ గా వస్తాయి, అలా వచ్చినప్పుడు దాన్ని మనం డెట్ ఫార్మేట్ లో ఇలా రాసుకోవచ్చు అనమాట, ఏ వన్ ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ బి త్రీ సి వన్ సి టూ ఇలా రాసుకోవచ్చు. ఓకే ఎస్ సార్. నెక్స్ట్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అని టైటిల్ పెట్టుకోండి.
స్టార్ ట్రిబుల్ ప్రొడక్ట్. ఇది స్కేలార్ ట్రిబుల్ ప్రొడక్ట్ కింద వెక్టార్ ట్రిబుల్ ప్రొడక్ట్.